షోకి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే సిక్ జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ సిక్ జేవియర్. ఇప్పటివరకు 3 రౌండ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు వాళ్ళతో ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది మీకు సంబంధించిన రౌడ్. మేము ఒక టాపిక్ చెప్తాం, దాన్ని మీరు కామెడీకి ఇక్కడ ప్రజెంట్ చేయాలి. సో మీరు అన్ని విలేజ్ కి సంబంధించిన చేస్తూ ఉంటారు కాబట్టి మీకు విలేజ్ లో మొగుడు పిల్లలు ఎలా గొడవ పడతారు ఆ టాపిక్ ఇస్తున్నాం, దాన్ని మీరు ఇక్కడ కామెడీగా చేయాలి. ఓకేనా? ఓకే, రెడీ? టైం ఎంత అవుతుంది? కనిపిస్తలేదా? నేను పనికి ఎప్పుడు పోతా? నాకు తెలియదు. రోజు ఎప్పుడు పోతున్నా? ఏంద్ర బాడకో పిల్లమే చేయొస్తావు, బాడకో పిల్లమే చేయొస్తావు. చూసినావా మేడం, 11:30 మొగుడు పనికి పోతాడు, ఒంటిని పెట్టడం దీనికి తెలియదు. మొత్తం సందులని తిరుగుకుంటా ముచ్చట్లు పెట్టుకొని వస్తుంది. దీని చెప్తున్నా అప్పైపోయి దీని మొగుడే వేరే దాంతో లేచిపోయాడు. ఈ పక్కింటి దానికి ఎప్పుడు నా మీదే కన్ను. ఏడమ్మా, నువ్వు పెద్ద అందగత్తవి, పోవే పోవే. ఏం తెచ్చి పెడుతున్నా? నన్ను పెట్టాలే. ప్రతి నెల రేషన్ బియ్యం 30 కిలోలు తీసుకొచ్చి పెడతా. ఏం చేస్తున్నావు? ఉండకుండా చెయ్యది. ఆ పక్కింటి ఆనంద్ చూడు, పులుసు పిసుకొని ఆయనే చేసుకుంటాడు. నువ్వు చేసుకోలేవా? ఏ నువ్వు మగోడివి కాదా? ఇగో అక్క, ఇప్పుడు నా మీద అన్ని సాడీలు చెప్పింది కదా. ఉన్న నిజాలు చెప్తే సాడీలు అంటది ఏందన్న? అన్న ఎవడ్రా నీకు? అన్న వదిన పట్టుకొని అన్న. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థమైతలేదా? నీ అమ్మ ఎప్పటి చండి పెట్టలేదు అనుకో. ఏడకో పిల్ల మీద చెయ్యవరు మరి. నా కూతుర్రా ఈసారి అమ్ముందా? వంగ పెడతా అత్త కాదే. ఎట్టగొట్ట నిన్ను కాదురా, నీ అమ్ముంది కదా, అది మోడల్ డ్రెస్ వేసి తిరిగిద్ది. దాన్ని నా కొడుకు మీద చెయ్యేసిన బట్ట తలోడా, బట్ట తలోడా. ఏరా బిడ్డ, రెండు పీకు. రెండు నువ్వేంద్రా పీకేది? నాయే 4 పోయినాయి, నాయే 4 పోయినాయి. ఈ దిక్కుమాల సంబంధం చేసుకున్నప్పటి నుంచి నా కొడుకు ఎంత చిక్కుపోయాడు. పోలీసులు చిక్కుపోతాడా? చూసుకో జాగ్రత్తగా. మీ అమ్మ ఇవి కాదు, కరెక్ట్ అమ్మ చెప్పు. నా కూతురు కాదా? ఒకరి ఎవరు చెప్పరేంటే మన కూతురు కాదు. 24 గంటలు కష్టపడి కన్నా కూతురు నా కూతురు కాదంటావా? 24 గంటలే, 2 గంటలే, 2 గంటలే. నాకు తెలిసి ఇది మీ ఆయన కాదు. పిచ్చి పిచ్చేసాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఉదయం పోతే రైట్ 12 ఇంటికి వస్తాను. నన్ను ఎక్కడ పోయినా ఏం అడగడు. ఏం అడగదంట మీ అయ్యా? ఏడికి పోతాం? నైట్ డ్యూటీకి పోతాం. ఏది షర్ట్ ఏంది, నువ్వేంది? అల్లుడి మీద చెయ్యేస్తావా? ఏంది ముందు ముందు ఒక్క అక్క రాక రావే, దాని గుడ్లు చూడవే. మాకెవరు లేరనుకున్నారా? మా చెల్లి వస్తుంది ఇప్పుడు. చెల్లి రా. చెల్లి చూడు చెల్లి. డివోర్స్ అండి. వద్దు, మాకు మీ పిల్ల. సారీ చెప్పు మా పిల్లోడికి. చెప్పది. అమ్మాయి తరఫాలు ఎప్పుడైనా తగ్గాలి. నువ్వు ఆగు, ఓవర్ యాక్షన్ చేయకు, ఓవర్ యాక్షన్ చేయకు. చిన్న చెల్లి ఇట్రా. ఎవరెవరు బావా? బావా మా మమ్మీ. ఫోన్ లేపట్లేదు అందుకే తిడుతుంది. మమ్మీ లేపే, మమ్మీ లేపే. నన్ను తిడితే ఎంత చెప్పింది రాని? మొత్తం నా తిట్లు కూడా నువ్వే తిను అన్నావు కదా. మంచి వాగ్గాడివా, మంచి వాగ్గాడివా. పడుకోమ్మా, నన్ను తిడుతుంది, నా సంబంధం లేదు. డైరెక్టర్ తో మాట్లాడుకో. నువ్వే ఇంట్లో నా పని అయిపోయింది. ఏం కదమ్మా, కోపం వచ్చింది, అలిగింది అమ్మమ్మ. సరే సూపర్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మావోలు చేసింది, నచ్చిందా మీకు? చాలా సరదాగా జోక్స్ వేసినట్టు, చాలా అంటే చాలా బాగుంది. సూపర్, బాగా చేశారు, సూపర్. మీ టాస్క్ అయిపోయింది ఆనంద్ అన్న. ఇప్పుడు మీ టాస్క్ అంటే బేసిక్ గా మా ఆవిడ యాక్టర్ కాదు, అది తెలుసు. అందుకే మేము ఒక ప్లాన్ చేసాం.
మీ తమ్ముడు యాక్టర్ అని నాకు తెలుసు, వాడు బాగా యాక్ట్ చేస్తాడు, దిలీప్. సో మీకు ఇచ్చే కంటెంట్ ఏంటంటే, మీకు అనుమానం ఎక్కువ, మీ ఇంట్లో ఎలా జరుగుద్ది ఏంటి అది చూద్దాం. ఓకేనా? రెడీ రెడీయా? రెడీ. ఏంటి బయటికి వెళ్తున్నావు, ఏంటి రెడీ అయ్యావు? ఆనంద్, నాకు ఒక డైమండ్ నెక్లెస్ కొనిస్తావా? డైమండ్ నెక్లెస్ కొనియాలా? అవును. పోయినసారి 7 వారాలు నగలు అడిగావు, కొనిచ్చా. కార్ అడిగావు, కొనిచ్చా. ఎన్ని అడుగుతావే నువ్వు? కొనిస్తావా కొనియావా? ఏ కొనియని పోవే, ఎవడు చెప్పుంటే చెప్పు. ఫోన్ ఇటు, ఫోన్ ఇటు. డైమండ్ నెక్లెస్ ఏగా, ఎన్ని కావాలి? ఒకటా రెండా? వదిన, ఫోన్ అడుగు. రే కొనిస్తా అని చెప్పాను కదరా. మాకు అవసరం లేదు. డైమండ్ నెక్లెస్ తో పాటు ఇంకేమన్నా డైమండ్ గజ్జలు కావాలంటే చెప్పు, కొనిస్తా. ఫోన్ మాత్రం ఫోనే కావాల. అంతే, ఫోనే కావాలి. ఎందుకు? మీ అందరి ఉద్దేశం కూడా నా ఫోన్ ఇవ్వడమేనా? అంతే. మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారు? ఫోన్ ఎందుకేని ఇప్పుడు? దాంట్లో ఎన్ని డైమండ్లు ఉన్నాయేమో. అన్ని మిస్టర్స్ కాట్మకర్రే. ఎవరు కాట్మకర్రేనా? నీ అంకమ్మ, ఇది కాట్మకర్రే కాదే, కస్టమర్ కేర్. అయ్యో అయ్యో, ఇంకా సునీత ఫోన్ చేసుకున్నాను, భయపడి చచ్చా. ఏంటిది ఏంటిది? సునీత చెప్పు. సునీత, నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మొన్న ఫోన్ చేస్తే ఏం లేదని చెప్పి అంతే. దొంగ ముక్కు మోడో మా ఫ్రెండ్ ఇంట్లో కొట్టినట్టు ఇక్కడ కొట్టకూడదే, కొట్టకూడదే. హలో ఆనంద్, ఎవరండి? ఇందాక ఎప్పుడు వస్తున్నానో, ఇంకా రాలేదు. నువ్వు మాట్లాడు. హలో, ఫోన్ మీ వదినికి రా, భూషణి. కస్టమర్ కేర్ కి స్వాగతం, ఫోన్ దయచేసి మీ ఆయనకి ఇవ్వండి. మా ఆయనకి ఎందుకు ఇస్తాను, మీరెవరండి అసలు? నేను మీ ఆయన ఉంచుకున్న అమ్మాయి. ఎవరు చూడు, మాట్లాడు. ఫోన్ మీ అన్నకి రా, బాడగవు. మర్యాదగా మీకు ఏమంటున్నారు, మర్యాదగా మీకు ఏమంటున్నారు? ఇంట్లో ఇంత చక్కని పెళ్ళాన్ని పెట్టుకొని నీకెందుకురా ఈ బుద్ధి? ఆ వర్షత్వం లేదా తిరుగుతున్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు మీరెవరు? సునీత వాళ్ళ అన్నయ్య. పక్కకు పోరా బాడక, పక్కకు పోరా బాడక. ఇంకా ఇలాంటి ఉడితే ఎలా తిరుగుతున్నావు వదిన? దా నురా, వెళ్ళిపోతా నేను మా ఇంటికి. మంజు లేదు, తాడు ముంజు లేదు, పో. నీ పేరేంటి? నీ పేరేంటి? తుని మొహమ్మద్ కాగరెట్టయ్యా. అక్కడ ఆల్రెడీ బుకింగ్ అన్న ఇట్రా. సునీత నంబరు. వద్దు వద్దు సునీత, ఇదిగో రా, తీసుకో. ఇందకి పోరా? సూపర్. వీళ్ళిద్దరు ఎలా ఎంటర్టైన్ చేశారు, ఎలా అనిపించింది మీకు ఈ షోకి రావడం? ఈ షోకి రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ డే చాలా హ్యాపీగా జరిగిపోయింది. అక్క ఈ అమ్మాయి సింగిల్ సాంగ్ చాలా బాగా పాడుతుంది. సరే, అయితే ఒక సాంగ్ పాడమా. పూస్తున్నా నీ పరువంగానే పుడత మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే తోడే ప్రేమించే ప్రేమవ ఊరించే ఊహవ. సూపర్. ఒక డబ్ కూడా చెప్తా. చెప్పండి. డియర్ రామ్, నీకు నిజం తెలుసా? మొన్న మన పక్కింటి ఆవిడే అడిగారు మన మొదటి పరిచయం ఎలా జరిగింది అని. నేను ఆవిడతో చెప్పాను, కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. అప్పుడు ఆవిడకి ఏదో అర్థమైనట్టు ఓ చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఆవిడ నవ్వుకు సమాధానం తమరు మాత్రమే చెప్పగలరు. ఇరగ్గా తీశారు మీరైతే.
ఆనంద్ అన్న ఏమైనా చెప్పాలనుకుంటా? నేను జబర్దస్త్లో ఉన్నంతసేపు కానీ ఇంకోటి ఇంకోటి చేసినప్పుడు కూడా పండగ ఈవెంట్స్లో అట్లా మనకు ఉంటాయి కదా, మన ఫ్యామిలీస్ మెంబర్స్ ఇంట్రడ్యూస్, అలాంటప్పుడు నాకు ఆపర్చునిటీ తక్కువ వచ్చాయి. అప్పుడు మా అమ్మ నాన్న ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. ఒక్కసారి మన ప్రేమ కావాలి షో ద్వారా మా అమ్మ నాన్నని మీరు పర్మిషన్ ఇస్తే వచ్చారా? అమ్మ రండి. మా అమ్మగారికి చాలా ఇష్టం ఏంటంటే ఆర్టిస్ట్గా అవ్వాలని. తను తను చేయలేంది నాతో చేపించి తన కోరికను నేను నెరవేర్చాను ఒకటి ఈరోజు. కానీ తనకే ఇంట్రెస్ట్ డ్యాన్స్ చేయాలని, డైలాగ్స్ చెప్పాలని. ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి స్టేజ్ మీద కావిడ. మన ప్రేమ కావాలి షో ద్వారా వెల్కమ్ అమ్మా. చూస్తూ ఉంటాం మీరు మీ కోడలతో కలిసి రీల్స్ అవి చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా 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 ఇంట్రెస్ట్. మా అమ్మ ఏదన్నా షాప్ లోకి వెళ్ళి ఏదైనా తెమ్మంటే బాబా బాబా ముళ్ళు గుచ్చుకున్నది బాబా, ఇంకా నేను నడవలేను, ఇల్లు చేర్చరా ఓ బావా అని అట్లా పాట పాడుకుంటూ ఉండేదాన్ని. అంటే స్కూల్కి వెళ్ళి వచ్చేసి కిటికీలు తలుపులు అన్నీ వేసి ఊరికే రూమ్లోకి వెళ్ళాడు. స్టడీ చేయమంటే ఏం చేస్తున్నాను కేకలేసేదాన్ని, అట్లా భయపడేవాడు. చూసి చూసి నేను సైలెంట్గా ఏంటమ్మా నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు, అంటే నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అమ్మా, నేను ఎట్లా వేస్తా అట్లా వేస్తా అని బాలకృష్ణ పాటలు ఎన్టీఆర్ మన చిరంజీవి గారి కానీ అందరి ప్రతి ఒక్కరే చూపించేవాడు. ఎంత ఇంట్రెస్ట్ ఉండు ఇక్కడ ఉంటే ఎలా చేస్తాడు ఇక్కడ కాదని చెప్పి కొంచెం 10th క్లాస్ అయ్యాక తీసుకొచ్చేసాను. మా నాన్నగారు అయితే చదువుకో సాఫ్ట్వేర్ అవ్వ అంటే నేనేమో సినిమా ఇండస్ట్రీకి అమ్మ చెప్పినట్టు వచ్చేసి హార్డ్వేర్ అయ్యాను. నేను సక్సెస్ అయిన తర్వాత మా నాన్న హ్యాపీ. బేసిక్ గా తండ్రికి ఏ తండ్రికైనా భయం ఉంటుంది కదా. నేను ఎప్పుడు ఇండస్ట్రీలో మావాడు వద్దులే అన్నాను, జాబ్ చేయాలన్నా, కానీ ఈమె కోరిక వల్ల ఇండస్ట్రీలో వచ్చాడు అన్న. ప్రతి దాంట్లో పేరు సంపాదించుకుంటా, ఇద్దరు జోడీ చేస్తా, మా కోడలు మా కొడుకు నెంబర్ వన్గా ఉన్నా. సో అమ్మోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక పిల్లలు కూడా పిలిచేసి ఎండింగ్ ఇచ్చేదా అని. ఈ ఎపిసోడ్ ని నాకు తెలిసి ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేశారు, అండ్ మా స్పెషల్ గెస్ట్ అక్క కూడా బాగా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ విన్నర్సే. ఒకసారి పైకి వస్తే అక్క మీరు అంత దూరం నుంచి వచ్చారు, మీకు హ్యాపీయా? చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ వచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. సో చూశారు కదండి ఇవాళ ఎపిసోడ్, ఇంత చక్కటి ఎపిసోడ్ మాకు స్పాన్సర్ చేసింది 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఎపిసోడ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ. Dio, 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 Dio,